మీరు ఇంట్లోనే కూర్చుని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు నెలకు పదిహేను డాట్ నమస్తే శివోం నేను మీ డాక్టర్ బివిఎస్ఆర్ రెడ్డి మీరు ఇప్పుడు చేస్తున్న బిజినెస్ తో సంబంధం లేకుండా మీరు చేస్తున్న జాబ్తో సంబంధం లేకుండా మీరు స్టూడెంట్ అయినా కూడా మీ యొక్క పార్ట్ టైం ఉపయోగించుకుని ఇది ఈ డీలర్షిప్ ఈ యొక్క ఎంటర్ప్రీనర్షిప్ ఈ యొక్క ఫ్రాంచైజీషిప్ అనేది తీసుకుని మీరు డబ్బు సంపాదించుకోవచ్చు అది కూడా లైఫ్ లాంగ్గా సంపాదించుకోవచ్చు ఎందుకనంటే వన్స్ ఒకసారి ఎంటర్ప్రీనర్ అయిన తర్వాత మీకు ఆ ప్రొడక్ట్స్ మీద లేకపోతే సేల్స్ మీద వచ్చే డిస్కౌంట్ కానీ ఏదైతే పర్సంటేజ్ కానీ మార్జిన్ కానీ ఏదైతే ఉంటుందో అది కంపెనీ రన్ అయినంత వరకు కంటిన్యూగా ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రొడక్ట్స్ వెళ్ళినంత వరకు కంటిన్యూగా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ప్లస్ ఇక్కడ ఇంకొకటి మనం చూసినట్లయితే హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ నేను చెప్పిన ఈ ఎంటర్ప్రీనర్షిప్కు చూసినట్లయితే భవిష్యత్తులో ఇన్ ఫ్యూచర్ ఈ ప్రొడక్ట్స్ పెరగడం అనేది జరుగుతుంది హార్డ్ వర్క్లో మనకు ఒక లిమిట్ అనేది ఉంటుంది ఒక మనిషి రోజుకి ఎన్ని గంటలు పని చేయగలుగుతారు ఎయిట్ టు టెన్ అవర్స్ మ్యాక్సిమం అదే మనము స్మార్ట్ వర్క్ వచ్చినట్లయితే వంద ప్రొడక్ట్స్ దగ్గర మనం వెయ్యి ప్రొడక్ట్స్ వెయ్యి ప్రొడక్ట్స్ దగ్గర లక్ష ప్రొడక్ట్స్ కూడా మనం తీసుకొని రావచ్చు అవి అందరికీ ఉపయోగపడేలా ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ఒక ఇంట్లో పది మంది జనాలు ఉంటే పది మంది జనాలకు ఉపయోగపడే ప్రోడక్ట్ మీ దగ్గర ఉంటే మీరు డెఫినెట్గా సక్సెస్ అయినట్టే అటువంటి ఎంటర్ప్రీనర్షిప్ మీకు కావాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేయండి వన్స్ మీరు ఒకసారి ఎంటర్ప్రీనర్షిప్ తీసుకుని మీ లైఫ్లాంగ్ మీ ఇన్కమ్ను లాంగ్ ఈ ప్యాసివ్ ఇన్కమ్ను తీసుకుని మీ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చుకోండి శివ వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వెదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర చాలామంది కామెంట్స్ రూపంలో తర్వాత రిక్వెస్ట్ల రూపంలో వాస్తును బోర్డు మీద ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పడం జరిగింది ఒక ఐడియల్ హౌస్ అన్నది ఎలా ఉండాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పడం జరిగింది వాటికి సమాధానంగానే ఈరోజు ఈ వీడియో ఇక్కడ దీన్ని ఇక్కడ మనము నార్త్ ఈస్ట్ వైపు రోడ్లు ఉన్న మనము ప్లాట్ను తీసుకోవడం జరిగింది ఇదే ప్లాను నార్త్ వైపు మాత్రమే రోడ్డు ఉండి ఈస్ట్ వైపు రోడ్డు లేకపోయినా కూడా ఇదే ప్లానే అవుతుంది అన్నట్టు ఇక్కడ బేసిక్గా ఒక ఐడియల్ హోమ్ను తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ప్లాట్ అన్నది మ్యాక్సిమము స్క్వేర్ కానీ రెక్టాంగులర్ కానీ ఉండేలా చూసుకోండి రెక్టాంగులర్ కూడా వోనిస్ట్ టూ కంటే ఎక్కువగా పొడువుగా పెరిగేలా ఉండకూడదు అప్పుడు వాటి యొక్క ఎనర్జీ లెవెల్స్ అన్నవి మారిపోతాయి అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంటికి ఏదైతే మనము బార్డర్స్ ఎక్కడ ఉన్నాయో వాటికి కంపల్సరిగా కంపౌండ్ అన్నది కంపల్సరిగా కట్టుకోవాలి ఇక్కడ చాలామంది చేసే పెద్ద తప్పు పని ఏంటంటే ఈ పక్క ఇండ్లు వాళ్ళు కట్టు కట్టుకున్నారు ఈ పక్క ఇల్లు వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి మనం ఒకటి లేదా రెండు కట్టుకుంటే చాలు అని చెప్పేసి అనుకుంటారు తీసుకెళ్ళి వాళ్ళ కంపౌండ్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన గమనం ఏమంటే ఆల్రెడీ నేను విజిట్ చేసి ఆల్రెడీ కొన్ని సమస్యలు ఉన్న ఇళ్ళ గురించి చెప్తే మీకు అర్థమవుతుందని ప్రాబ్లం ఏంటనేది ఆగ్నేయంలో బాత్రూమ్ టాయిలెట్స్ ఉండరాదు ఆగ్నేయంలో అది లేడీస్కు హెల్త్కి సంబంధించినది ఆరోగ్యము స్త్రీల ఆరోగ్యానికి సంబంధించినది నేను ఎప్పుడు చెప్పుకుంటున్నాను ఒక ఊరిలో ఈ ఆగ్నేయానికి సంబంధించిన దాన్ని కాంపౌండ్ లేకుండా ఎదురుగా తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇంటి యొక్క నైరుతి భాగంలో డైరెక్ట్ బాత్రూమ్ టాయిలెట్స్ పూర్తిగా అక్కడ అశుద్ధమైనటువంటి ఏరియాకు కనెక్ట్ కావడం జరిగింది అంటే ఇతను కాంపౌండ్ తన ఇంటి యొక్క హద్దులు తెంచుకోలేదు వాటిని ఓపెన్గా పెట్టేసుకొని వదిలేశారు అక్కడ ఆ ఇంట్లో గృహిణికి ఉన్న ఇబ్బందులు చూసినట్లయితే కళ్ళల్లోంచి నీళ్లు వస్తాయి పదిహేను నిమిషాలు కూర్చోలేరు పదిహేను నిమిషాలు పడుకోలేరు విపరీతమైన బ్యాక్ పెయిన్ అన్నట్టు కాబట్టి అంతలా స్త్రీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది ఈ సౌత్ ఈస్ట్ ఇది కాబట్టి వీటికి సొల్యూషన్ ఏంటంటే మన హద్దులు మనకు తెగి ఉండాలి అని అంటే మనకు ఉన్నటువంటి సైట్లో ప్లేస్ పోతుందని మనం కకృతి పడకుండా సింగిల్ ఇటుకతో లేకపోతే ఇటుకను కూడా నిలువుగా పెట్టి ఇంకా మీరు ప్లేస్ తక్కువైనా చేసుకోండి కానీ మీకు నలుమూలలా మీరు కాంపౌండ్ మీరు వెంటనే పెట్టుకోవాలి ఇది ఫస్ట్ బేసిక్ థింగ్ సెకండ్ బేసిక్ థింగ్ మనం వచ్చినట్లయితే ఇక్కడ కాంపౌండ్ విషయాల్లో ఎత్తు గురించి మనం చెప్పుకుందాం ఎత్తు విషయాలు మనం వచ్చినట్లయితే ఎప్పుడు కూడా సౌత్ నైరుతి వైపు ఎక్కువగా ఎత్తుగా బరువుగా పడమర వైపు ఎత్తుగా బరువుగా ఉండాలి ఈ సూత్రము చాలా ప్రధానం కాబట్టి పడమర వైపు దక్షిణం వైపు ఉన్న కాంపౌండ్ గోడలు తూర్పు వైపు తర్వాత ఉత్తరం వైపు తర్వాత తూర్పు వైపు ఉన్న గోడల కంటే బరువుగా ఉండాలి మందంగా ఉండాలి కాబట్టి ఈ జాగ్రత్తలు మీరు కంపల్సరీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటే ఫస్ట్ కంపౌండ్ గురించి మనము క్లారిటీ తీసుకుంటున్నాం అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కంపౌండ్ తర్వాత ప్లేస్ ఏదైతే ఉంటుందో ఎంత చిన్న ఇళ్ళైనా కట్టుకోండి కానీ బేసిక్ రూల్స్ కొన్ని ఉంటాయి ఆ రూల్స్లో ఏంటనంటే దక్షిణం వైపు మీరు వదిలే ప్రహారీ అని అంటే కాంపౌండ్కు మీ ఇంటికి మధ్యలో ఉన్న స్థలాన్ని చెప్తున్నాను ఈ స్థలము ఇక్కడ రెండు అడుగులు ఉన్నట్లయితే ఇక్కడ మినిమం నాలుగు అడుగులు ఉండాలి అంటే ఇక్కడ ఉన్న స్థలానికి రెట్టింపు ఉండవలను ఇది శాస్త్రం చెప్తుంది అది అవకాశం లేనప్పుడు కనీసం రెండు అడుగుల పది ఇంచులైనా పెట్టుకోండి కాబట్టి రెండు అడుగులు కంపల్సరిగా దాటనివ్వాలి రెండు అడుగులు ఇక్కడ ఉంచి ఇక్కడ మీరు ఒక అడుగు ఉంచుకున్నట్లయితే మృత్యువును ఆహ్వానించినట్లే కాబట్టి ఎప్పుడు కూడా దక్షిణాన్ని పెంచుకోరాదు పడమరను పెంచుకోరాదు తూర్పును పెంచుకోవాలి ఉత్తరాన్ని పెంచుకోవాలి రెండు పాజిటివ్ ఎనర్జీస్ వచ్చే ఏరియా కాబట్టి కాబట్టి ఇక్కడ రెండు అడుగులు ఉంటే ఇక్కడ నాలుగు అడుగులు ఇక్కడ మూడు అడుగులు ఉంటే అక్కడ ఆరు అడుగులు ఇక్కడ ఐదు అడుగులు ఉంటే కనీసం అక్కడ పది అడుగులు పెంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి గాలి వెలుతురు సూర్యుడు ఉత్తరాయణం దక్షిణాయనానికి తిరిగేటప్పుడల్లా మనం ఎందుకు ఇక్కడ ఒక తలుపు ఒక తలుపు తూర్పుకు ఒక తలుపు తర్వాత ఉత్తరానికి ఒక తలుపు పెట్టుకునేదానికి ప్రధాన కారణం ఇదే ఇంట్లోకి గాలి వెలుతురు సూర్యరక్ష్మి బాగా వచ్చినప్పుడు ఆ ఇంట్లో బ్యాక్టీరియా వైరస్లు ఫంగస్లు ఎటువంటివి పెరగవు కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే ఐశ్వర్యం కాబట్టి అక్కడ ఆరోగ్యంగా ఉన్నవారు జనరల్గా బాగానే కష్టపడి సంపాదించుకొని పైకి వస్తారు కాబట్టి ఈ రకంగా మనము ఈ రెండు ప్లేసులు ఎందుకు పెరగాలి అన్నదానికి సైంటిఫిక్ కాజ్ వచ్చేసి లైట్ అండ్ ఎయిర్ ఈ రెండు బాగా ఉండాలి గాలి వెలుతురు ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆరోగ్యం ఉంటుంది అక్కడే ఐశ్వర్యం కూడా ఉంటుంది కాబట్టి సో ఈ గ్యాప్ పడమరలకు ఎంత ఉందో రెండు అడుగులు ఉంటే తూర్పుకు నాలుగు అడుగులు ఉండాలి ఇక్కడ మూడు అడుగులు ఉంటే ఇక్కడ ఆరు అడుగులు ఉండాలి ఇక్కడికి రెట్టింపు ప్లేస్ వదులుకోవాలి లేదు అనంటే మూడు అడుగులు ఇక్కడ ఉంటే కనీసం ఇక్కడ మూడున్నర అడుగు కానీ ఒక అర అర అడుగు కానీ ఒక్క అడుగు కాని అన్నా పెంచుకోవాలి తప్ప ఇక్కడ ఒక అడుగు పెట్టి ఇక్కడ మూడు అడుగులు పెంచరాదు అది విరుద్ధము విరుద్ధం అని అంటే దాన్ని బ్యాడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ రావడము అనేది జరుగుతుంది తూర్పు వైపు తక్కువగా ఉండి పడమర వైపు ఎక్కువగా ఉన్నట్లయితే ఆస్తులు నిలబడవు ఆ ఆస్తి మీరు డెఫినెట్గా అమ్మేస్తారు అనంటే పడమర వైపు మనకు వాస్తు డిఫెక్ట్ వస్తే ఏంటి పడమర మన పిల్లలకు మగలు మనము మిగిలించిపోయే ఆస్తి అదే మీరు డిఫెక్ట్గా ఉన్నప్పుడు మీ పిల్లలకు అది దక్కదు దక్కదు అని అంటే అది సేల్ అవ్వడము అమ్మేయడము లేకపోతే ఏదన్నా ప్రాబ్లం అయ్యి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు ఫస్ట్ మీరు తీసుకోవాలి ఇండ్లు కన్స్ట్రక్ట్ చేసేదానికన్నా ముందే మనము ఈ రకంగా వెల్ ప్లాన్డ్గా చేసుకున్నట్లయితే ఎంత పెద్ద రూములు కడుతున్నామన్నది ఇంపార్టెంట్ కాదు ఎంత అమెరికాతో ఎంత పద్ధతిగా కట్టుకుంటున్నామన్నది ఎంత ఆరోగ్యకరంగా మనం ఇల్లు కట్టుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మనము కాంపౌండ్ యొక్క ఉత్తరము పడమరము తర్వాత తూర్పు తూర్పు పడమర ఉత్తరము దక్షిణాలకు ఎంత ప్లేస్ వదలాలి అన్నది మనము తెలుసుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఇంటి బయట మెట్లు ఎక్కడ పెట్టుకోవాలి అన్నది ఫస్ట్ చూద్దాం అంటే జనరల్గా నేను ప్రతి కామన్ పాయింట్కి చెప్పుకుంటూ పోతున్నాను తర్వాత ఇన్ డెప్త్గా ఒక్కొక్క పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను జనరల్గా మెట్లు అన్నవి ఇంటిలో బరువైన భాగాలు అంతే కదా పిల్లర్ వస్తుంది కాంక్రీట్తో మెట్లు వస్తాయి అవి బరువైన భాగాలు బరువైన భాగాలు మనం ఎక్కడ పెట్టకూడదు ఫస్ట్ అని అంటే ఇంటికి ఉత్తరము గోడ తర్వాత తూర్పు గోడలకు ముందుకు అంటే ఈశాన్యం వైపుకు బరువులు పడరాదు మరి ఈ మూలక మనం పెట్టాము కదా గోడ అంటే ఈ బరువులు మీరు గమనించినట్లయితే ఇది పడమర గోడ కాంచడం జరిగింది ఇక్కడ దక్షిణపు గోడకు బరువు వేయడం జరిగింది మీరు గమనించారు కదా మెట్లు ఇలా వచ్చాయి కానీ బరువు అంతా ఇక్కడ పడేసి మనం ఎంటర్ అవ్వడం మాత్రం మళ్ళా తూర్పు కన్నా లేకపోతే ఉత్తరంలో ఎంటర్ అవుతున్నాము బరువు మాత్రం ఇక్కడ పడమర గోడ మీద ఇటుపక్క దక్షిణపు గోడ మీద మాత్రమే వేయడం జరిగింది కాబట్టి బరువులు అన్నది ఇవి రెండిటికి భరించడానికి అవకాశం ఉంది ఈ రెండిటికి బరువులు వేయరాదు తూర్పు గోడలు తర్వాత ఉత్తరపు గోడలు మనము మన శరీరంలో ఉన్న ఊపిరితిత్తుల్లో పోలుస్తాను ఎప్పుడైతే ఊపిరితిత్తుల్లో సమస్యలు ఉన్నప్పుడు ఆయాస పడినట్లు ఆ ఇంట్లో బరువులు ఉత్తరపు గూడకు తూర్పు గోడకు ప పడినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా అదే రకంగా ఉక్కిరి బిక్కిరయ్యే అవకాశం ఉంది ఆయాసంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది మీరు ఇప్పుడు చేస్తున్న బిజినెస్తో సంబంధం లేకుండా మీరు చేస్తున్న జాబ్తో సంబంధం లేకుండా మీరు స్టూడెంట్ అయినా కూడా మీ యొక్క పార్ట్ టైం ఉపయోగించుకుని ఇది ఈ డీలర్షిప్ ఈ యొక్క ఎంటర్ప్రీనర్షిప్ ఈ యొక్క ఫ్రాంచైజీషిప్ అనేది తీసుకుని మీరు డబ్బు సంపాదించుకోవచ్చు అది కూడా లైఫ్ లాంగ్గా సంపాదించుకోవచ్చు ఎందుకనంటే వన్స్ ఒకసారి ఎంటర్ప్రీనర్ అయిన తర్వాత మీకు ఆ ప్రొడక్ట్స్ మీద లేకపోతే సేల్స్ మీద వచ్చే డిస్కౌంట్ కానీ ఏదైతే పర్సంటేజ్ కానీ మార్జిన్ కానీ ఏదైతే ఉంటుందో అది కంపెనీ రన్ అయినంత వరకు కంటిన్యూగా ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రొడక్ట్స్ వెళ్ళినంత వరకు కంటిన్యూగా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ప్లస్ ఇక్కడ ఇంకొకటి మనం చూసినట్లయితే హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ నేను చెప్పిన ఈ ఎంటర్ప్రీనర్షిప్కు చూసినట్లయితే భవిష్యత్తులో ఇన్ ఫ్యూచర్ ఈ ప్రొడక్ట్స్ పెరగడం అనేది జరుగుతుంది హార్డ్ వర్క్లో మనకు ఒక లిమిట్ అనేది ఉంటుంది ఒక మనిషి రోజుకి ఎన్ని గంటలు పని చేయగలుగుతారు ఎయిట్ టు టెన్ అవర్స్ మ్యాక్సిమం అదే మనము స్మార్ట్ వర్క్ వచ్చినట్లయితే వంద ప్రొడక్ట్స్ దగ్గర మనము వెయ్యి ప్రొడక్ట్స్ వెయ్యి ప్రొడక్ట్స్ దగ్గర లక్ష ప్రొడక్ట్స్ కూడా మనం తీసుకొని రావచ్చు అవి అందరికీ ఉపయోగపడేలా ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ఒక ఇంట్లో పది మంది జనాలు ఉంటే పది మంది జనాలకు ఉపయోగపడే ప్రోడక్ట్ మీ దగ్గర ఉంటే మీరు డెఫినెట్గా సక్సెస్ అయినట్టే అటువంటి ఎంటర్ప్రీనర్షిప్ మీకు కావాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేయండి వన్స్ మీరు ఒకసారి ఎంటర్ప్రీనర్షిప్ తీసుకుని మీ లైఫ్లాంగ్ మీ ఇన్కమ్ను లాంగ్ ఈ ప్యాసివ్ ఇన్కమ్ను తీసుకుని మీ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చుకోండి శివ